రవితేజ రాజా ది గ్రేట్ తో ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక రానా ఈ ఏడాది ఇప్పటికే 3 సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరి గురించి ఒక న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే, ఈ ఏడాది తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించి ఘన విజయం అందుకున్న చిత్రాల్లో విక్రమ్ వేద కూడా ఒకటి. ఈ చిత్రం తమిళ్లో భారీ బ్లాక్ బస్టర్గా నిలిచి ఆ ఇద్దరు హీరోలకు మంచి పేరు తీసుకొచ్చింది. దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారు అనే వార్తలు వచ్చాయి. మొదట నాగార్జున వెంకటేష్, తర్వాత రానా మాధవన్ల పేర్లు వినిపించినా ప్రస్తుతం మరొక కొత్త వార్త ఫిలిం నగర్లో వినిపిస్తోంది. ఈ రీమేక్లో ఇప్పుడు రవితేజ, రాణాలు నటిస్తారట. సేతుపతి పాత్రలో రవితేజ, మాధవన్ పాత్రలో రాణాలు కనిపించబోతున్నారని చెప్తున్నారు. ఒకవేళ ఇదే గనక నిజమైతే వీరిద్దరికీ కూడా ఈ రీమేక్కు మంచి అవకాశమే అని చెప్పచ్చు. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. తమిళంలో ఈ చిత్రాన్ని పుష్కర్, గాయత్రిలు డైరెక్ట్ చేయగా తెలుగులో ఎవరు చేస్తారనేది ఇంకా సస్పెన్స్. అన్నీ కుదిరితే రవితేజ, రాణాలను ఒక తెరపై చూడొచ్చన్నమాట.